కృపామయుడు మినిస్ట్రీస్ వారు సమర్పించు పాపము నుండి విడుదల విశ్వవాణి రేడియో ప్రసంగికులు పి జోషి గారి ప్రసంగం. నిర్వహణ ప్రియాంక, శాంతి ప్రియ, నిర్మాత ఎన్ రాజ్ కుమార్. ఈ క్యాసెట్ ఎన్ దాస్ బాబు గారి సారథ్యంలో మీకు అందిస్తున్నారు, వినండి. యోహాను సువార్త 6వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి 14 వచనాలు మన యొక్క ధ్యాన భాగం. అటు తరువాత యేసు తిబ్రయ సముద్రము అనగా గలలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను. అటు తరువాత ప్రశ్న, వెంటనే మనం వేసుకోవాల్సిన ప్రశ్న, అటు తరువాత ఏటు తరువాత యేసయ్య ఆయన గలలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లాడు. 5వ అధ్యాయంలో కొన్ని సంఘటనలు జరిగిన తరువాత ఆయన యేసు ప్రభువారు ఆయన గలలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు జరిగాయి. ఈ కొన్ని విషయాలు జరిగిన తరువాత యేసయ్య సముద్రము దాటి అద్దరికి వెళ్లినట్లుగా చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో జరిగిన సంఘటనను ఒకటి నేను జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయం 2వ వచనం 5వ అధ్యాయము 2వ వచనం యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. బెతెస్దా అనే మాటకు కనికరము అనర్థం. కాబట్టి ఈ భాగాన్ని మనం చూసినట్లయితే ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గర ఆ కోనేరుకు 5 మంటపాలు ఉన్నాయి. ఈ 5 మంటపాల్లో ఆ కోనేరులో ఒక దేవదూత దిగి నీళ్లు కదిలించగా ఎట్టి వ్యాధి గలవాడైనను మొట్టమొదటిసారిగా దిగినట్లయితే ఆ వ్యాధి నయమవుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ కోనేటి దగ్గర 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుష్యుడు ఒక అతడున్నాడు. అతడు 38 సంవత్సరాల నుంచి అతడు ఉన్నప్పటికీ కూడా అతను వ్యాధి పోనట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అట్టి మనుష్యుణ్ణి ప్రభువారు చూచి అతనిని స్వస్థపరిచిన విధానము ఈ యొక్క 5వ అధ్యాయంలో వ్రాయబడింది. ఈ సంగతులు చేసిన తరువాత, ఆయన స్వస్థత చేసిన తరువాత, కొన్ని విషయాలు ఆ కాలపు ప్రజలకు బోధించిన తరువాత యేసు ప్రభువారు సమరయ ఆయన గలలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఆయన బెతెస్దా కోనేటి దగ్గరికి వచ్చాడు. బెతెస్దా అనగా కనికరము అని అర్థం. దాని పేరు కనికరమే కాని ఆ కోనేటి దగ్గర కూడిన ప్రజలలో కనికరము లేనట్లుగా చూస్తూ ఉన్నాం. కనికరము అని పేరు పెట్టుకున్న ఈ యొక్క కోనేటి దగ్గర కనికరము లేని వాతావరణం, కనికరము లేని పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రియులరా, ఈ రాత్రి సమయంలో ఇది ఒక మనకు హెచ్చరికగా, మనకు ఒక పాఠముగా తీసుకుని వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దాని పేరు కనికరం, కానీ దానికి కనికరం లేదు. అదే కనికరం ఉండి ఉంటే, అక్కడే కనికరం ఉండి ఉంటే, కనికరమని పేరు పెట్టుకున్న కోనేరు దగ్గర కనికరం ఉండి ఉంటే 38 సంవత్సరాల వ్యాధి కలిగిన మనుష్యుడు అక్కడ పడి ఉండడానికి అవకాశం లేదు. ఒక ఏడాది కాకపోతే ఇంకొక ఏడాదికైనా అతనిపై ఎవరో ఒకరు కనికరబడి అతనిని ముందుగా దించవలసి ఉంది. పేరుకు కనికరం, కనికరం లేని పరిస్థితి. ఈ రాత్రి సమయంలో ప్రియులరా, నేను మనవ చేస్తున్నా, పేరుకు క్రైస్తవులుగా జీవించే వారున్నారు. కాబట్టి పేరుకేనా క్రైస్తవ్యము మన యొక్క జీవితాలలో ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అనేక మంది నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నారు. పేరు మట్టికే క్రైస్తవ్యము, కానీ క్రీస్తు లేని అనుభవం ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను అనేక పర్యాయాలు నేను చెబుతూ ఉంటానండి. సాధు సుందర్ సింగ్ గారు క్రీస్తు గలవారు, క్రీస్తు లేనివారు అనే పుస్తకంలో వ్రాశారు. ఏమిటి అనగా, ఒక రాయిని తీసుకుని నీళ్లలో వేయండి, రాయి నీళ్లలో నానుతూ ఉంటుంది, కానీ ఆ రాయిని తీసి బయటికి తీసి పగలగొట్టండి, రాయిలో నీరు ఉండదు. నీరులో రాయి ఉంది, కానీ రాయిలో నీరు లేదు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నీవు క్రైస్తవ సంఘంలో ఉన్నావు, కానీ క్రీస్తు నీలో ఉన్నాడా లేడా అనేది ఈ రాత్రి సమయంలో పరీక్షించుకునమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. నీవు పేరు చూస్తే చాలా మంచి పేరు పెట్టుకున్నావు, చాలా మంచి క్రైస్తవ పేరు పెట్టుకున్నావు, కానీ క్రీస్తు లేని అనుభవాన్ని ఈ దినాలలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే ఎంతకాలము ఈ నామకార్థత్వము, ఎంతకాలము పేరుకి నీవు జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. అవును,
ఎంతకాలము ఈ మృతతుల్యమైన జీవితాన్ని మనం జీవిస్తామండి. ఈ రాత్రి సమయంలో మనము ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. భీమవరంలో నేను దేవునికి వాక్యం చెప్పడానికి నేను వెళ్లానండి. వెళ్లిన తరువాత ఆ సమయంలో బ్రదర్ ఏలియా గారు అని చెప్పి ఒక శ్రేష్టమైన దైవదాసుడు రాజమండ్రిలో ఉండేవారు. ఆ దైవదాసుడు దేవునికి వాక్యం చెప్పడానికి వచ్చారు. ఆయన నేను కలిసి దేవునికి వాక్యం చెబుతున్నాం, ఒకనొక రోజున నన్ను తీసుకు నాతో ఒక మాట చెప్పారు. బ్రదర్ జోషి, మీకు ఒక సమయం, మీకొక ఆశ్చర్యకరమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను అని అన్నారు. ఏమిటి బ్రదర్ అని అంటే ఆయన చెప్పారు, గాంధీ మహాత్ముడు బతికున్న దినాల్లో గాంధీ గారు బాప్తిస్మం తీసుకోవడానికి వెళ్లాడట. రేషియల్ ప్రాబ్లం వలన ఆయనకు బాప్తిస్మము ఇవ్వలేదట. అప్పుడు గాంధీ గారు ఒక స్టేట్మెంట్ చేశారట, ఇఫ్ క్రిస్టియన్స్ కెన్ లివ్ అకార్డింగ్ టు ద బైబుల్, ఇఫ్ క్రిస్టియన్స్ కెన్ లివ్ అకార్డింగ్ టు ద బైబుల్, వన్ డే ద హోల్ వరల్డ్ విల్ బికమ్ ఏ క్రిస్టియన్ నేషన్, క్రిస్టియన్ వరల్డ్ అని అన్నట. క్రైస్తవులు యేసు ప్రభు యొక్క వాక్య ప్రకారము, దేవుని యొక్క వాక్య ప్రకారము, బైబిల్ ప్రకారము జీవించినట్లయితే ఈనాడు ఎంతో మంది రక్షింపబడాలి. ప్రియులరా, పేరుకు చెప్పుకుంటున్నాం బెతస్దానగా కనికిరం, కనికిరం లేదు, పేరుకేనా క్రైస్తవులం మన యొక్క జీవితాలలో? ఈ రాత్రి ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. పేరు పెట్టుకుని క్రైస్తవ సంఘంలో జీవిస్తున్న నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, ఈ రాత్రి అనేక మంది ప్రభావితం కాలేకపోతున్నారు. అనేక మంది క్రైస్తవేతరులు, అనేక మంది హైందవులు, అనేక మంది మహమ్మదీయ సహోదరులు ఈనాడు యేసు ప్రభు వారి యొక్క ప్రేమను ఈనాడు అర్థం చేసుకునలేకపోతున్నారు. యేసు ప్రభు వారిలో ఉన్న జీవాన్ని ఈనాడు మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు. కలిగిన కారణం ఈ రాత్రి కూర్చున్న నీవే నేనే అని ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. మన యొక్క జీవితాల్లో యేసు ప్రభు వారిని మనం ప్రత్యక్షం చేయలేకపోతున్నాం, యేసు ప్రభు వారిని మనం చూపించలేకపోతున్నాం. మనం పాటలు పాడుతున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం, ఏమేమో ఏమేమో బాహ్యంగా ఏమేమో ఏమేమో కార్యాలు చేస్తున్నాము, కానీ యేసును మనము చూపించలేకపోతున్నాం. అదే వినయ్ కుమార్ అన్నగారు చెప్పారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి నడుచుకునడి అని చెప్పే కృపా సాక్ష్యాలు మన యొక్క జీవితాలలో లేకపోతున్నాయి. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించుకున్నామని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా. రాబోతున్నవాడు యేసయ్య వస్తున్నాడు. వచ్చే సమయానికి నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, మనము సిద్ధపడి ఆయన రాకడ కొరకాయ నిరీక్షించగలిగిన అనుభవాలు మన యొక్క జీవితాలలో మనం ఉంచాలి. ఎప్పుడైనా పాపములో ఉండగా ఆయన వచ్చినట్లయితే నీ జీవిత అంతము ఈ రాత్రి గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చేటప్పటికి దేవునికి వాక్యంలో ఒక మాట ఉంది, యజమానుడు వచ్చేటప్పటికి, యజమానుడు వచ్చేసరికి ఏ దాసుడు పని కలిగి ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యజమానుడైన యేసయ్య వచ్చేటప్పటికి ఏ యొక్క బిడ్డడు సిద్ధపడి ఉంటాడో ఆ యొక్క కుమారుడు కుమార్తె ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, ఆయన రాకడ సమయం మనకు తెలియదు. ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ ఈ రాత్రే ఈ సమావేశంలో ఉండగా వస్తే, నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, నీవు రక్షింపబడ్డావా? యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? నీవు పాపమని గ్రహించి, ప్రభువా నేను పాపిని, ప్రభు నన్ను క్షమించు అనే అనుభవాలు నీ యొక్క జీవితంలో ఉన్నాయా? ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆ కోనేటి దగ్గర 5 మంటపాలున్నాయట. ఈ 5 మంటపాలలో కనుక అనేక మంది రోగులు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి అక్కడ నీరు కదిలించబడుతుంది. ఆ నీరు కదిలించబడినప్పుడు ఎట్టి వ్యాధి గలవాడైనను ఆ దిగినట్లయితే వాడు బాగుపడతాడు. సంవత్సరానికి ఒకసారి 4 రోజులుగా దేవునికి వాక్యం మన మధ్య కదిలింపబడుతుంది, దేవునికి వాక్యం మన మధ్య చెప్పబడుతుంది. ప్రియులరా, ఇట్ ఈస్ అప్ టు యూ. ఇది నీకు దిగవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఎట్టి వ్యాధి గలవాడైనను ఆ యొక్క కోనేరులో దిగినట్లయితే బాగుపడతాడు అనే వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి సమయంలో నిర్ణయము నీకు ఇవ్వబడింది అనే సత్యాన్ని నేను ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రియులరా, నిర్ణయము మనం ఈ రాత్రి నిర్ణయం చేసుకోవాలి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రాత్రి కూటాలకు ఆఖరు దినం. ఈ ఆఖరు దినాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒకనొక దినాన్ని అబ్రహాము లోతును పిలిచాడు.
లోతుని పిలిచి లోతుతో మాట్లాడుతున్నాడు అబ్రహాము. అంతవరకు లోతుతో ఉన్న అబ్రాము లోతును కలిసి ఐగుప్తు దేశానికి వెళ్లారు. ఐగుప్తు దేశంలో ధనాన్ని ధాన్యాన్ని సిరి సంపదలను సంపాదించారు. వారి సిరి సంపదలు వారి కలిసి ఉండడానికి అవి కలహ కారణమైనాయి. వారి యొక్క సిరి సంపదలు అబ్రాహాము లోతుతో మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా మనం బంధువులం, ఎందుకు మనకి కలహం అని అంటూ అబ్రాహాము ఒక మాట చెప్పాడు లోతుతో. లోతు, నీవు కుడి ప్రక్కకు వెళితే నేను ఎడమ ప్రక్కకు వెళ్తాను, నీవు ఎడమ ప్రక్కకు వెళితే నేను కుడి ప్రక్కకు వెళ్తాను. లోతు, ఇట్ ఈస్ అప్ టు యూ టు చూస్, ఇట్ ఈస్ అప్ టు యూ టు టేక్ ఎ డెసిషన్. ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి. లోతు, నువ్వు కుడి ప్రక్కకు వెళ్తావా, నువ్వు కుడి ప్రక్కకు వెళ్ళు, నేను ఎడం ప్రక్కకు జరుగుతా. నువ్వు ఎడం ప్రక్కకు వెళ్తావా, నువ్వు ఎడం ప్రక్కకు వెళ్ళు, నేను కుడి ప్రక్కకు వెళ్తా. నీకు నిర్ణయాన్ని విడిచిపెడుతున్నాను. అబ్రహాము లోతుతో చెప్పిన రీతిగా అబ్రహాము కంటే శ్రేష్ఠుడు ఏసయ్యా ఈ రాత్రి మన ముందు ఒక సవాలు ఉంచుతున్నాడు. మన ముందు ఒక నిర్ణయము చేసుకోవాల్సిన అవకాశాన్ని ఈ రాత్రి ఏసయ్య ఇస్తున్నాడు. ఇట్ ఈస్ అప్ టు యూ టు టేక్ ఎ డెసిషన్. ఈ నిర్ణయం చేయడానికి దేవుడు ఈ రాత్రి నీకు గడువునిచ్చాడు. నిన్ను బ్రతికించి ఈ కూటానికి నిన్ను తీసుకుని వచ్చాడు. ఈ రాత్రి ఏ నిర్ణయము చేయకుండా ఇక్కడి నుంచి వెళ్లవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ఆ యొక్క లోతు కన్నులెత్తి చూడగా, లోతు కన్నులెత్తి చూడగా ఐగుప్తు దేశము యెహోవా తోట వలె కనబడింది. సొదొమ గొమొర్రా యెహోవా తోట వలె కనబడింది. సొదొమ గొమొర్రా కనుక చూచి అతడు ఆశపడిన వాడై లోతు టుక్ ఏ రాంగ్ డెసిషన్. లోతు తప్పుడు నిర్ణయం చేసినట్లుగా మనం చూస్తాం. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ టేకింగ్ ఏ రాంగ్ డెసిషన్, ఒక తప్పుడు నిర్ణయం చేయడం ద్వారా లోతు ఎంత నష్టపడ్డాడు దేవునికి వాక్యం తెలిసిన వారికి తెలుసు. ప్రియులారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నా ప్రియ బాబు, నా ప్రియ అమ్మ, ఈ రాత్రి తప్పుడు నిర్ణయం చేయవద్దు. ఈ రాత్రి నీకేది కావాలో ఏసయ్య మాట్లాడుతున్నాడు. మన యొక్క జీవితాలలో మనం ఒక నిర్ణయం చేసుకుని వాళ్ళని ప్రభు నేను మనవి చేస్తున్నా. కర్మెలు పర్వతంపై ఏలియా నిలబడ్డాడు. కర్మెలు పర్వతంపై ఏలియా నిలబడి అంటున్నాడు ప్రజలను చూచి, ఎంతకాలము రెండు అభిప్రాయాల మధ్య మీరు తడబడుచుందురు, ఎంతకాలము రెండు అభిప్రాయాల మధ్య మీరు తడబడుచుందురు. యెహోవా దేవుడైతే యెహోవాను సేవించుడి, బయలు దేవత దేవుడైతే బయలు దేవతను సేవించుడి. ఇట్ ఈస్ అప్ టు యూ టు టేక్ ఎ డెసిషన్. ఈ యొక్క సమయంలో మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. యెహోవా దేవుడైతే యెహోవా, బయలు దేవత దేవుడైతే బయలు దేవత, ఏదో ఒక నిర్ణయము చేసుకునేది. ప్రియులారా, ఈ రాత్రి ప్రభు నిన్ను నన్ను ప్రేమించి ఒక నిర్ణయం చేసుకోవడానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. పిలాతు నిలబడ్డాడు, మీకు బర్రబ్బా కావాలా, మీకు యేసు కావాలా, బందిపోటు దొంగ కావాలా, మీకు యేసు కావాలా, ఇతను యందు నేను ఏ దోషమును నేను చూడలేదయ్యా, నీకు ఎవరు కావాలి, బర్రబ్బా కావాలా, సిలువ కావాలా, ఆ యొక్క సిలువ వేయబడుతున్న యేసయ్య కావాలా. ద పీపుల్ టుక్ ఎ రాంగ్ డెసిషన్. ప్రియులారా, ఈ రాత్రి సమయంలో నేను మనవి చేస్తున్నా, అక్కడున్న ప్రజలు ఒక తప్పుడు నిర్ణయం చేశారండి, మాకు బర్రబ్బా కావాలి, మాకు యేసు కాకర్లే, లోకరక్షకుడు పాపాలను విమోచించడానికి వచ్చిన ఆ యొక్క పుణ్యదాత పుణ్యమూర్తి యేసయ్యను తృణీకరించిన ప్రజానికం, యేసయ్య అక్కర్లేదు అన్న ప్రజానికం, యేసయ్య అక్కర్లేదు అని తప్పుడు నిర్ణయం చేసిన ప్రజానికం, ఇంతమంది చేరారు. ప్రియులారా, ఈ రాత్రి సమయంలో నేను మనవి చేస్తున్నా, నీవు ఏసయ్య కావాలా, నీకు బర్రబ్బా కావాలా, ఈ రాత్రి ఇట్ ఈస్ అప్ టు యూ టు టేక్ ఏ డెసిషన్. ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకునమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. అనేకులు తప్పుడు నిర్ణయం చేశారు. ఆ క్రాస్ రోడ్స్ లో నయోమి నిలబడింది, నయోమి ముందు రూతు వార్ఫాలు నిలబడ్డారు. రూతు వార్ఫాలు నయోమి ముందు నిలబడ్డగా నయోమి అంటుంది, నేను ఇంకా పిల్లలను కనలేను, కాబట్టి నా యొక్క జీవితంలో ప్రకృతి ధర్మం నశించిపోయింది. ఓ ఓ ఓర్ఫా, ఓ రుతు, మీరు ఒక నిర్ణయం చేయండి, మీరు వెళ్ళిపోండి మరలా మోయాబు దేశానికి వెళ్లి, మీరు యవనస్తులు అంటారు కాబట్టి మరలా పెళ్లి చేసుకుని పిల్లలను కండి అని చెప్పి ఆ యొక్క నయోమి రుతు వార్ఫాకు చెప్పింది. ప్రియులారా, వార్ఫా టుక్ ఏ రాంగ్ డెసిషన్, రూత్ హ్యాస్ టేకెన్ ఏ రైట్ డెసిషన్. ఈ రాత్రి సమయంలో నిర్ణయము నీకు ఇవ్వబడింది, నీకు ఇవ్వబడింది, ఏదో ఒక నిర్ణయం చేసుకుని వెళ్ళుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. తప్పుడు నిర్ణయం చేస్తావా, దయచేసి నా మాట విను. నువ్వు తప్పుడు నిర్ణయం చేసినా, నువ్వు నిజమైన యథార్థమైన నిర్ణయం చేసినా, సరైన నిర్ణయం చేసినా, ఏ నిర్ణయమైనా వెదర్ ఇట్ ఇస్ ఎ రాంగ్ డెసిషన్ ఆర్ ఎ రైట్ డెసిషన్, వాట్ ఎవర్ డెసిషన్ మే బి, ఈ రాత్రి ఇట్ ఈస్ ఎన్ ఎటర్నల్ డెసిషన్.
ఇట్ ఈస్ అన్ ఎటర్నల్ డెసిషన్. నువ్వు తప్పుడు నిర్ణయం చేసినా అది నిత్యత్వమునకు సంబంధించింది, నువ్వు సరైన నిర్ణయం చేసినా నిత్యత్వానికి సంబంధించింది. సరైన నిర్ణయం చేస్తే ఈ రాత్రి యేసుతో సదాకాలం ఉంటావు. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు తప్పుడు నిర్ణయం చేసి మరణిస్తే పాతాళ లోకంలో నిత్య నరక అగ్నిలో అగ్ని గంధకములతో మండు గుండంలో కూడా నిత్యత్వంలో ఉంటావని ఎరిగి ఈ రాత్రి సరైన నిర్ణయం చేయమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. నీళ్లు కదిలించబడినప్పుడు దిగాలి, నీళ్లు కదిలించబడినప్పుడు దిగాలి, దిగవలసిన బాధ్యత దిగాలి అనే నిర్ణయం అక్కడ చేరిన ప్రజల మీద ఆధారపడి ఉంది. కొంతమంది నిర్ణయం చేసుకున్నారు, వచ్చి దిగిన వారు బాగుపడి వెళ్లిపోతున్నారు. ఈ రాత్రి సమయంలో ఎన్ని సంవత్సరాలు నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా ప్రియ అన్న, నా ప్రియ అక్క, ఇదే గుంటా గ్రౌండ్స్ లో ఎన్ని కూటాలు విన్నావు, ఎంతమంది ప్రసంగించారు, ఎన్ని ప్రసంగాలు వింటున్నావు. గుంటా గ్రౌండ్స్ లోనే కాదు, నీ సంఘంలో, నీ సంఘములో, రేడియోలో, వార్తాపత్రికల ద్వారా అనేక రీతులుగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు. ఇన్ని సంవత్సరాలు ఏ నిర్ణయం చేసుకోకుండా ఉండి ఉంటే ఈ రాత్రి అయినా ఒక నిర్ణయం చేసుకున్నామని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. నిన్ను నన్ను మనలను ప్రేమించిన ఆ ప్రేమామయుడు ఈ రాత్రి మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. మనకంటే శ్రేష్ఠులు మరణించారు, మనకంటే విద్యావంతులు మరణించారు. ఉదయం నా దగ్గరికి ఒక ఆయన వచ్చి చెబుతున్నాడు, ఉదయకాలం నేను చూశానండి, నా కుమారుడు స్కూటర్ మీద వెళ్తూ ఉదయకాలం చూశానండి, సాయంకాలం వచ్చేటప్పటికి నా కుమారుడు స్కూటర్ మీద వెళుతూ ఉండగా ఒక బస్సు గుద్ది మార్గ మధ్యంలో మరణించాడు. ఎంత విచారం ఆ తండ్రి చెబుతున్నప్పుడు, ఎంత విచారం. ప్రియరా, ఈ రాత్రి నేను మనవి చేస్తుంటున్నా, మన యొక్క జీవిత అంతము ఎరుటిగా ఉంటుందో మనకు తెలియదు. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కారా, చేద నుండి కారు బిందువు వంటి వారు కారా, కనుక ఉదయకాలాన్ని పూస్తుంది సాయంకాలాన్ని వాడిపోయే పుష్పం వంటి వారు కాదా, కాబట్టి త్రాసు మీద నుండి ధూళి వంటి వారు కాదా. మానవుని యొక్క జీవితము నీడ వంటిది, మానవుని యొక్క జీవితము బుద్భుద ప్రాయం నీటి బుడగ వంటిది. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, ఈ రాత్రి సమయంలో నీ ప్రభు నిన్ను ప్రేమించి ఈ మాటలు పలుకుతున్నాడు. ప్రేమామయుడు పలుకుతున్నాడు. మంచిది, ఆ కోనేరు కదిలించబడినప్పుడు 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క వ్యక్తి ఒకడున్నట్ట. బెతెస్దా, కోనేరు, దేవదూత, ఐదు మంటపాలు. దయచేసి ఒక మాట చెప్తాను, కనుక ఆంధ్రప్రదేశ్ లో మరొక బెతెస్దా కట్టించవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మరొక కోనేరు కట్టించవద్దు, మరొక దూతను పెట్టవద్దు, మరొక మంటపాలు లేపవద్దు. ప్రియులారా, దయచేసి నెవర్ డూప్లికేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి వాక్యాన్ని డూప్లికేట్ చేయవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ఎంతటి పేరు ప్రఖ్యాతులు కలిగిన సేవకులైనా మనుషులైనా దేవునికి వాక్యాన్ని డూప్లికేట్ చేయడానికి వీల్లే. దేవునికి వాక్యము పవిత్ర గ్రంథం, పవిత్ర వాక్యం. ఈ వాక్యాల్లో ఉన్న నిర్మలత, ఈ వాక్యాల్లో ఉన్న స్వచ్ఛత, దయచేసి ఎన్నడూ దీనిని డూప్లికేట్ చేయవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియరా, దేవునికి వాక్యంలో ఉన్న దానిని విగ్రహారాధనగా మార్చవద్దు. దేవునికి వాక్యంలో ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రభు ఒక్కరికే చెల్లునుగాక. ఆ ప్రభు ఒక్కరే తప్ప ఏ మనుష్యుడు ఆయన యొక్క మహిమ, ఘనత, ప్రభావాలను దొంగిలించవద్దని ప్రభు పక్షంగా ఈ రాత్రి మనవి చేస్తున్నాను. ఆ మనుషుడు 38 ఏండ్ల నుండి ఆ కోనేటి దగ్గర పడి ఉన్న ఆ మనుషుణ్ణి ఏసయ్య చూచాడు. దేవనామానికి స్తోత్రం. ఏసయ్య చూచాడు. చూడండి, ఏసయ్య ఆ మనుషుని చూచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి, అబ్బా, యేసు వాడు పడియుండుట చూచి ఏసయ్య ఆయన చూచే దేవుడు. ఏసయ్య ఆయన చూచాడు. నేరుగా అనేక మంది తొంబలు తొంబలుగా అక్కడ పడి ఉంటూ ఉండగా ఈ యొక్క నిస్సహాయుడైన ఈ మనుషుణ్ణి ఏసయ్య చూచాడు. తన హృదయంలో ఎంత వేదన, తన హృదయంలో ఎంత వ్యాకులత, తన హృదయంలో ఎంత నిస్పృహ, నిరాశ. అరే, ఇన్ని సంవత్సరాలు నన్ను పలకరించే నాథుడు లేడే, నాకు సహాయం చేసే నాథుడు లేడే, నన్ను ఆ యొక్క కోనేటిలోకి దించేవాడు లేడే అని నిస్పృహ, నిరాశల మధ్య, వేదన, వ్యాకులతల మధ్య నలిగిపోతున్న ఆ మనిషిని ఏసయ్య చూచాడు. నా ప్రియ సోదరి,
నా ప్రియ సోదరుడా, ఈ రాత్రిలో కూడా నీవు కూడా వేదనతో వ్యాకులముతో నిస్పృహ నిరాశలతో ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నావేమో. నన్ను పలకరించే నాథుడు లేడు, నన్ను పలకరించే నా భర్త మరణించాడు, నన్ను ప్రేమించే నా భార్య మరణించింది, నన్ను పెంచే తల్లిదండ్రులు మరణించారు, నన్ను పోషించే కుమారులు ఆకస్మికంగా మరణించారు. నా యొక్క జీవితంలో వేదన, నా యొక్క జీవితంలో వ్యాకులత, నా యొక్క జీవితంలో మానసిక ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నానండి. ఈ మెంటల్ డిప్రెషన్ నన్ను చాలా ఘోరంగా ఇది అణిచివేస్తుంది, అప్పుడప్పుడు భయం వేస్తుంది, నా విశ్వాసాన్ని కూడా నేను సడలింపజేసుకుంటానేమో అనే అనుమానం నా యొక్క జీవితంలో చెలరేగుతుంది. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, అటువంటి ప్రశ్నతో అటువంటి వేదనతో ఇక్కడ కూర్చున్నావమ్మా. ఈ రాత్రి నా మాట విను, నీ యొక్క జీవితంలో నీ కన్నీరును తుడవడానికి, నీ కన్నీటిని తుడవడానికి, నీ హృదయ వేదనను ఆయన అర్థం చేసుకుని నీ హృదయ వేదనను తొలగించడానికి, నీ నిస్పృహ నీ రాశులను ఆయన తొలగించడానికి ఆయన కొనేటి దగ్గరికి వచ్చాడు. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ మనిషిని జ్ఞాపకం చేసుకున్నవాడు ఈ రాత్రి నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుచేతనే ఈ కూటానికి నిన్ను తీసుకుని వచ్చాడు. నా మాట వింటున్నాడు? నీకు నీవుగా రాలే, నీకు నీవుగా రాలే. ఆయన నిన్ను తట్టి తీసుకుని వచ్చాడు ఈ కూటానికి. ఎందుచేతనగా నీ జీవితంలో ఈ రాత్రి ఒక అద్భుత కార్యాన్ని ఆయన చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క సంకల్పానికి ఈ రాత్రి ఎదురు తిరగవద్దని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. సౌలా, 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 ఎంతకాలము, ఎంతకాలము మునికోలకు ఎదురు తన్నుతావు సౌలా? మునికోలకు ఎదురు తన్నుట నీకు తరమా సౌలా? నా ప్రియ యవనస్తుడా, నా ప్రియ యవన చెల్లి, ఎంతకాలము దేవుని యొక్క ప్రేమను అపార్థం చేసుకుంటావు? ఎంతకాలము దేవుని యొక్క కనికిరాన్ని నీవు త్యజించి తృణీకరించి తిరుగుబాటుదారునిగా, తిరుగుబాటుదారురాలుగా నీ యొక్క జీవితంలో ఉంటావు? ఈ రాత్రి సమయంలో ఆలోచించమని ప్రభు పెరిట నేను మనవి చేస్తున్నా. వాడు పడిందుట చూచి యేసయ్య వచ్చి అతనిని పలకరిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. 38 సంవత్సరాల నుంచి పలకరించిన వాడు ఎవడైనా ఉన్నాడా? పలకరించేవాడు ఉండి ఉంటే అతనికి చెప్పుకుని ఉండి ఉండేవాడండి, ఉండి ఉంటే ఆ రీతిగా వెళ్లి ఆ కోనేటిలో దిగి ఉండేవాడు. ప్రియులారా, 38 సంవత్సరాలకు కనుక ఎవరు కూడా పలకరించే నోచుకోలేని వాడు ఒకసారిగా యేసు ప్రభువారు వచ్చి అతనిని పలకరిస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన నిన్ను పలకరించే దేవుడు, నీ పట్ల శ్రద్ధ కలిగిన దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు. ఉదయకాలం వెస్ట్ ప్యారిష్ లో మాట్లాడుతూ నేను చెప్పానండి, పచ్చిక బయళ్లు అనుభవం కలిగిన దావీదు, శాంతికరమైన జలముల యొద్ద అనుభవం కలిగిన దావీదు గాఢాంధకారపు లోయలు గుండా వెళ్లవలసి వచ్చింది. పచ్చిక బయళ్లున్నాయి, శాంతికరమైన జలాలున్నాయి, పచ్చిక బయళ్లు అనుభవాన్ని అనుభవించాడు, శాంతికరమైన జలాల యొక్క అనుభవాన్ని అనుభవించాడు. ఒకనొక సమయం వచ్చింది గాఢాంధకారపు